Hi, welcome to Pregnya Media. టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన ప్రతిష్టాత్మక మల్టీ స్టారర్ మూవీ RRR. ఈ సినిమా గత 2 సంవత్సరాలుగా షూటింగ్ జరుపుకుంటూ వచ్చిన ఈ సినిమా కరోనా కారణంగా వరుసగా వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పటికే 4 సార్లు వాయిదా పడగా సంక్రాంతి కానుకగా ఈసారి ఖచ్చితంగా విడుదలవుతుందని అంతా భావించారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు కూడా చేశారు మేకర్స్. భారీ ప్రమోషన్స్ కూడా చేసి ఈ సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేశారు చిత్ర యూనిట్. మరొక వారంలో విడుదలవుతుంది అనగా ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించారు. ఈ సినిమా వాయిదాతో ఫ్యాన్స్ మరొకసారి నిరాశకు గురయ్యారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తున్న వేళ ఈ సినిమాను వాయిదా వేయక తప్పలేదు. రాజమౌళి ప్రమోషన్స్ కోసమే దాదాపు 20 కోట్లు ఖర్చు చేశారని, ఈ సినిమా ప్రమోషన్స్ బడ్జెట్తో ఒక సినిమా కూడా తీయవచ్చని ఈ సినిమాపై విమర్శలు కూడా వచ్చాయి. ఇక తాజాగా ఈ సినిమాపై మరొక వివాదం చెలరేగుతుంది. ఈ సినిమాను విడుదల చేయకుండా అడ్డుకోవాలని ఒక యువతి కోర్టుకు వెళ్ళింది. ఈ సినిమాపై హైదరాబాద్ హైకోర్టులో ఒక యువతి పిటిషన్ దాఖలు చేసింది. ఏపీలోని పశ్చిమ గోదావరి ఉండ్రాచవరానికి చెందిన అల్లూరి సౌమ్య కోర్టులో పిటిషన్ వేసిందట. RRR సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ చారిత్రక యోధులు అయిన అల్లూరి సీతారామరాజు, కొమరం భీం పాత్రలో నటించారు. ఈ పాత్రలను రాజమౌళి వక్రీకరించి ఈ సినిమాను చిత్రీకరించారని ఆమె తన పిటిషన్లో పేర్కొంది. అసలు చరిత్ర కాకుండా కల్పిత కథతో సినిమా చేయటంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సినిమా సెన్సార్ రిపోర్టును రద్దు చేస్తూ ఈ సినిమా విడుదలను కూడా అడ్డుకోవాలని ఆమె పిటిషన్ దాఖలు చేసింది. మరి ఈ విషయంలో హైకోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఇప్పటికే కరోనాతో కష్టంలో ఉన్న ఈ సినిమా నిర్మాతలు ఇప్పుడు ఈ సినిమా అడ్డుకోవాలని పిటిషన్ దాఖలు చేయడంతో మరింత నిరాశ చెందుతున్నారు. మరి ఈ సినిమా కోర్టు వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. Please like, share and subscribe to Pregnya Media.